అధికారులకు వచ్చిన వెంటనే మద్యపాన నిషేధం చేస్తానని ప్రగల్భాలు పలికిన జగన్ మోహన్ రెడ్డి అధికారులకు వచ్చాక మద్యపానాన్ని అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని టీడీపీ తిరుపతి పార్లమెంట్ అధ్యక్షులు గొల్ల నరసింహ యాదవ్ మండిపడ్డారు। ముఖ్యమంత్రి ఆదాయం పెంచుకోవాలని దుర్దేశంతోనే పల్లె పల్లెకు వీధి వీధికి బెల్ట్ షాపులతో పాటు కల్తీ మద్యాన్ని కూడా అమ్మిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు। అందరికీ నమస్కారం। ఈ రోజు ఈ రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల మన తమ్మగూడెంలో కూడా సుమారు 19 మంది చనిపోవడం, రాష్ట్రవ్యాప్తంగా కూడా ఈ కల్తీ మద్యం వల్ల సుమారు 26 మంది వరకు చనిపోయారని తెలుస్తోంది। ఈ సందర్భంగా ఈ యొక్క అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తే మా యొక్క తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుల్ని 5 మందిని సస్పెండ్ చేయడం తీవ్రంగా కూడా గర్హిస్తా ఉన్నాం। వెంటనే ఏదైతే ఈ రోజు జగన్ మోహన్ రెడ్డి మద్యం రేట్లు పెంచి ఈ విధంగా సాధారణ ప్రజలు దానికి బానిసలైన కొంతమంది అంత డబ్బు పెట్టి కొనలేక ఈ యొక్క ఏదైతే వాళ్ళ పార్టీ నేతలే ఈ రోజు భారీగా కూడా అక్రమ మద్యాన్ని తయారు చేస్తా ఉన్నారని తెలుస్తుంది। అందువల్ల అలాంటి అక్రమ మద్యాన్ని కూడా ఈ రోజు వాళ్ళు ఎమ్మెల్యేలు గాని వాళ్ళ పార్టీ నాయకులు గాని ప్రమేయం ఉందని స్పష్టంగా తెలుస్తున్న సందర్భంలో ఈ యొక్క అక్రమ మద్యం దొంగసారా వల్ల వాళ్ళ కుటుంబాలన్నీ కూడా ఇప్పుడు బలయ్యాయి। ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే అని భావిస్తూ వాళ్ళకి వెంటనే కూడా ఆర్థికంగా కూడా 25 లక్షల రూపాయలు ఆదుకోవాలని ఈ రోజు తెలుగుదేశం పార్టీ పరంగా కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం। అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు పర్యటించి వాళ్ళకు కూడా ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకోవడం ఈ సందర్భంగా కూడా తెలియజేస్తూ పార్టీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ మొత్తం కూడా ఈ రోజు ఇలాంటి